మాస్కులు ధరించకపోతే అపరాధ రుసుము తప్పనిసరి అని ప్రకాశం జిల్లా కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి హెచ్చరించారు. అలా కాదని కరోనా నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్త వహించి మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు అధికారులు అంత అప్రమత్తంగా ఉండి వ్యాప్తిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని, కాబట్టి ప్రజలందరూ అందుకు అనుగుణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కనిగిరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రకాల దుకాణాలు మరియు వ్యాపార వర్గాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్డౌన్ అమలు చేయటకు తీర్మానించామన్నారు. ఈ లాక్డౌన్ రేపటి నుండి మే 1 వరకు ఉంటుందని ఆయన సూచించారు. మన అసోసియేషన్ బిజినెస్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళని కూడా పిలవడం జరిగింది, వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని రేపటి నుండి కనిగిరి మండలంలో కనిగిరి టౌన్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీ యొక్క షాపులు ఓపెన్ చేసుకోండి. షాపులు కానీ ఇంకా ఏ బిజినెస్కి సంబంధించిన ఏదైనా కానీ 12 గంటల వరకు ఓపెన్ చేసుకొని 12 గంటల తర్వాత క్లోజ్ చేసుకోమని చెప్పేసి అందరికీ తెలియపరచడం జరిగింది. ఇదే విధంగా ఈ మెసేజ్ని అందరికి కూడా మేము తెలియపరుస్తాము, అనౌన్స్మెంట్ కూడా చేపిస్తాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించి కోవిడ్ని అరికట్టే విధానంలో భాగంగా పోలీసు వారికి అట్లనే ప్రభుత్వం వారికి సహకరించి కోవిడ్ని అరికట్టాలని చెప్పేసి నా వైపు నుంచి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మేము ఫైన్లు రాస్తున్నాము పోలీసులు, ప్రతిరోజు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పి, మాస్కులు వేసుకోమని చెప్పేసి. రేపటి నుంచి కూడా ఇంకా కఠినంగా రూల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ మీడియా ద్వారా మీ అందరికీ ఈ మెసేజ్ని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫైన్ ఏంటది? ఫైన్లు సోషల్ డిస్టెన్స్ పాటించినట్లయితే 100 రూపాయలు, 200 రూపాయలు ఉంటుంది. అట్లనే మాస్క్ వేసుకున్నట్లయితే 100 రూపాయలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవన్నీ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇంతకుముందు బండి మీద పోయే వాళ్ళకి వేస్తున్నారు, ఇప్పుడు బండి అనేం లేదు, రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళకు కూడా చలానా రాసి డబ్బులు కట్టి పంపించమని చెప్పి జరగడం జరుగుతుంది, లేకపోతే జ్యుడిషియర్కి చెప్పడం జరుగుతుంది.